హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. దిస్ ఇస్ జే వినవిన్ ఫ్రమ్ పామూరు. ఈరోజు మీకు మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ సంబంధించి 2B సంబంధించిన బ్లూ ప్రింట్ చెప్పబోతున్నాను. గత ఎగ్జామ్ పేపర్లు కనుక చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వారు ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని మార్కులు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. మొదట టాపిక్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సర్కిల్స్, వృత్తాలు. తర్వాత సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, వృత్త సరణులు. ఓకేనా? తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి పారాబోలా, పరావలయం. తర్వాత ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఎలిప్స్, దీర్ఘ వృత్తం. ఓకేనా? తర్వాత ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి హైపర్బోలా, దీన్ని తెలుగులో అతి పరావలయం అంటాం. తర్వాత సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఇంటిగ్రేషన్, సమాకలనం. ఓకేనా? తర్వాత సెవెంత్ చాప్టర్ వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రల్, డెఫినెట్ ఇంటిగ్రల్, దీన్ని తెలుగులో నిశ్చిత సమాకలనం. ఓకేనా? తర్వాత ఎయిత్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్, తెలుగులో అవకలన సమీకరణాలు. ఇవి మనకి సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2B సంబంధించిన 8 చాప్టర్లు. మొదట సర్కిల్సు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్సు, పారాబోలా, ఎలిప్సు, హైపర్బోలా, ఈ 5 చాప్టర్లను కలిపి ఏమంటారా అంటే జామెట్రీ అంటారు. ఓకేనా? జామెట్రీ. తర్వాత 6th చాప్టర్, 7th చాప్టర్, 8th చాప్టర్, ఈ మూడింటిని కలిపి క్యాల్కులస్ అంటారు. ఓకేనా? మొదట ఇప్పుడు టాపిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ టాపిక్స్కి ఎగ్జామ్ పేపర్లో ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు సర్కిల్స్, వృత్తాలు, దీనికి సంబంధించి 22 మార్కులకి రావడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్లో. 2 7 మార్కుల క్వశ్చన్లు, 1 4 మార్క్స్ క్వశ్చను, 2 2 మార్క్స్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఓకేనా? మొత్తం 22 మార్కులు రావడం జరుగుతుంది. 2 ఎస్ఏలు, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చను, 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు, మొత్తం 22 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్ కనుక నేర్చుకున్నట్లయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు మనం. ఓకేనా? తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, వృత్త సరణులు, ఈ టాపిక్ నుంచి 6 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్లో. ఓకేనా? 1 4 మార్క్స్, 1 2 మార్క్స్. మీరు గనక సర్కిల్స్, వృత్తాలు గనక నేర్చుకున్నట్లయితే సెకండ్ చాప్టర్ ఈజీగా 6 మార్కులు గెయిన్ అవుతాయి మీకు. ఓకేనా? తర్వాత పారాబోలా, పరావలయం అంటారు, 9 మార్కులు రావడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్లో. ఓకేనా? 7 మార్క్స్, 1 ఎస్ఏ, 1 2 మార్కులు, 1 రావడం జరుగుతుంది. తర్వాత ఎలిప్స్, ఎలిప్స్ అంటే దీర్ఘ వృత్తం, దీనికి సంబంధించి 8 మార్కులు రావడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్లో. 2 4 మార్క్సే రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత 5th చాప్టర్ హైపర్బోలా, అతి పరావలయం, దీని నుంచి 6 మార్కులు రావడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్లో. 1 4 మార్క్స్ది, 1 2 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఈ 3 చాప్టర్లు సిమిలారిటీ అంటే పారాబోలా నేర్చుకుంటే ఎలిప్స్ వస్తుంది, ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా వస్తుంది. ఈ 3 చాప్టర్లు ఒకే సిమిలర్గా ఉంటాయి. ఓకేనా? తర్వాత క్యాలిక్యులస్ పార్ట్, ఈ మూడింటిని కలిపి క్యాలిక్యులస్ పార్ట్ అంటారు. ఇంటిగ్రేషన్, సమాకలనం నుంచి 18 మార్కులు రావడం జరుగుతుంది. ఓకేనా? 18 మార్కుల్లో 2 ఎస్ఏలు రావడం జరుగుతుంది, 2 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత డెఫినెట్ ఇంటిగ్రల్స్, నిశ్చిత సమాకలనం. ఓకేనా? దీని నుంచి 15 మార్కులు రావడం జరుగుతుంది. ఓకేనా? 1 ఎస్ఏ, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చను, 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది దీంట్లో, డెఫినెట్ ఇంటిగ్రల్స్లో. ఓకేనా? తర్వాత లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవకలన సమీకరణాలు. ఓకేనా? ఈ టాపిక్ నుంచి 13 మార్కులు రావడం జరుగుతుంది. 1 ఎస్ఏ, 1 4 మార్క్స్, 1 2 మార్క్స్, 1. ఈ విధంగా
డిఫరెన్షియల్ ఈక్వేషన్లో రావడం జరుగుతుంది. 13 మార్కులు రావడం జరుగుతుంది. ఈ క్యాలిక్యులస్ పార్ట్ అంతా 36 మార్కులు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇంటిగ్రేషన్ కనుక నేర్చుకున్నట్లయితే డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఈజీ అవుతుంది. ఇది నేర్చుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మనం 1B లో డిఫరెన్షియేషన్ కనుక నేర్చుకున్నట్లయితే ఈజీగా ఈ 3 చాప్టర్లు అనేది నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఏపీ మరియు టిఎస్ విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది. అంటే 2 రాష్ట్రాల విద్యార్థులకి ఈ 4 పేపర్లు అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈరోజు బ్లూ ప్రింట్ చూసాం కదా, రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క టాపిక్ నుంచి, అంటే ఫస్ట్ వృత్తాలు కాబట్టి దాంట్లో 22 మార్కులు కాబట్టి మొదట ఎస్సేలు ఆ విధంగా ఒక్కొక్కటి ఆర్డర్లో చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ ఏదంటే వృత్తాలు, అంటే సర్కిల్స్. సర్కిల్స్లో మనకి 2 7లు వస్తున్నాయి కాబట్టి 1 4 2 2లు అంటే 22 మార్కులు. ఈ తొక్క చాప్టర్ కనుక నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఇంటర్మీడియట్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 22 మార్కులు ఉన్నాయి కదా, ఇంకొక ఎస్సే కనుక నేర్చుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి పరాబోలా కానీ దేంట్లో అయినా సరే ఈజీగా ఉండే టాపిక్ తీసుకొని 29 మార్కులే కదా మనకి 29 మార్కులు పాస్ అవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మేము ఇంటర్మీడియట్లో పాస్ అవ్వలేము అనుకుంటే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.